అభివృద్ధి కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన సిద్దిపేట ఉపాధి స్వయం ఉపాధి కల్పనలోనూ మిగతా జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తుంది. నిబద్ధత కలిగిన ప్రజా ప్రతినిధి నిజాయితీ గల అధికారులు జిల్లాకు అదనపు బలం. జిల్లాలోని షెడ్యూల్ కులాల నిరుద్యోగ యువతి యువకులకు స్వయం ఉపాధి కల్పించడంలో భాగంగా సబ్సిడీ రుణాలు అందజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటనతో నిరుద్యోగుల్లో ఆనందం వెల్లివిరిసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ యువతి యువకులకు లోన్లను ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ 2020-21 సంవత్సరానికి వార్షిక ప్రణాళికను ప్రకటించారు. ఇందులో సిద్దిపేట జిల్లాకు 657 మందికి 28.35 కోట్ల వరకు లోన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని దయచేసి జిల్లాలో ఉండేటువంటి ఎస్సీ యువతి యువకులు వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాము. దీనికి వయస్సు 21 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు అర్హులుగా ఉంటారు. ఎవరైనా కానీ ఎంటర్ప్రెన్యూర్షిప్ చేయాలనుకున్న వాళ్ళు, అలాగే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు లేదా ఫెయిల్ అయిన వాళ్ళు, 10th పాస్ అయిన వాళ్ళు లేదా ఫెయిల్ అయిన వాళ్ళు, ఎవరైనా కానీ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కావచ్చు, లేదా ఏదైనా వ్యాపారం చేద్దామని ఎదురు చూస్తున్న వాళ్ళు యువతి యువకులు దీన్ని వినియోగించుకోవచ్చు. గత 5 సంవత్సరాల ద్వారా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకున్నటువంటి కుటుంబాలు దీనికి అర్హులుగా ఉంటారు. ఎవరైనా గతంలో లోన్ తీసుకున్నట్టయితే దయచేసి అప్లై చేయకూడదు, వారికి రాదు. తెలంగాణ మీ సేవా సెంటర్స్లో ఎక్కడైనా కానీ ఆన్లైన్ ద్వారా ఈ అప్లికేషన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అప్లై ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, ఉత్సాహవంతులైనటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఒక ఆధార్ కార్డు, క్యాష్ సర్టిఫికేటు, ఆదాయం సర్టిఫికేటు, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోతోటి మీ సేవా సెంటర్కి వెళ్ళినట్టయితే ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇది ఆన్లైన్ ఈ నిన్నటి నుంచి అంటే 21వ తారీఖు నుంచే ఓపెన్ అయి ఉంది. ఇప్పుడు ఆన్లైన్ పనిచేస్తూ ఉంది. దీనికి చివరి తేదీ అంటూ లేదు, కానీ వీలైనంత తొందరగా అప్లై చేసుకోవడము మంచిది. అలాగే 150,000 ఆదాయం లోపు వారు, అలాగే పట్టణాలు అయితే 2 లక్షల లోపు ఆదాయం వాళ్ళు దీనికి అర్హులు. ఇది తప్ప ఇంకా వేరే అర్హతలు అవసరం లేదు. కులము ఎస్సీ ఉండి 2 లక్షల లోపు ఆదాయం ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ దీనికి అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ఎంపీడీఓలు, తర్వాత సంబంధిత మున్సిపల్ కమిషనర్లు చేసి ఆన్లైన్ ద్వారా ఈడీఎస్సీ కార్పొరేషన్కి పంపిస్తారు. ఈడీఎస్సీ కార్పొరేషన్లో ప్రాసెస్ చేసి జిల్లా కలెక్టర్ గారి అనుమతితోటి రైట్ ఇది శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేరుగా వచ్చి రైట్ మీ సేవా సెంటర్లో అప్లై చేసుకొని ఈ అవకాశాన్ని వినియోగించాల్సిందిగా కోరుతా ఉన్నాం.